దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన అబ్రహామును గురించి మాట్లాడుతూ చెప్పిన మాట. ఈ వాగ్దానం అబ్రహాముతో దేవుడు చెప్పటానికి గల కొన్ని కారణాలను మనం పరిశీలిస్తే మనందరికీ బాగా పరిచయమైన కారణం, అతడు గొప్ప విశ్వాస వీరుడు. ఆ పై వచనాల్లో, పై పారాగ్రాఫ్లో చెప్తూ ఉంటాడు. 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న లేఖన భాగం మనం చూస్తే అతడు మంచి గొప్ప విశ్వాసం కలిగిన వాడు. ఇక దాని గురించి అందరికీ తెలిసిన విషయమే. విశ్వాసం మాత్రమే కాదు, అతడు ఒక ఓర్పు కలిగిన వాడు. ఓర్పు, నిజంగా ఎన్ని సంవత్సరాలు తన పక్షాన వాగ్దానం నెరవేరకపోయినా, తన ప్రార్థనలకు జవాబు రాకపోయినా, తను దేవుని మీద విసుగుదల చెందలేదు, అనుమానం రానిలేదు. ఓర్పుతో సంవత్సరాల తరబడి అందరికన్నా ఎక్కువ ఓర్చుకుంది అబ్రహామే అనుకోవచ్చు మనం. 25 సంవత్సరాలు ఓర్చుకున్నాడు వాగ్దానాన్ని పొందుకోవటానికి. కానీ 25 సంవత్సరాలు విశ్వాసాన్ని కోల్పోలేదు. ఓర్పుగా, ఎంతో ఓర్పుగా తన అడుగులు ముందుకు వేశాడు. అదే సమయంలో ఇదే వచనంలో మనం చూస్తాం, నిరీక్షణ కలిగిన వాడు. అది కూడా పరిపూర్ణమైన నిరీక్షణ కలిగి, నిరీక్షణ అంటే ఎదురు చూస్తూ వచ్చాడు. జరిగిద్ది ఖచ్చితంగా దేవుడు ఆకాశ నక్షత్రాల లాంటి సంతానం నాకు ఇస్తానన్నాడు, ఇసుక రేణువులు లాంటి సంతానం ఇస్తానన్నాడు, ఖచ్చితంగా అది జరిగిద్ది అని ఎదురు చూపు చూస్తూ ఉన్నాడు. నిరీక్షణ అంటే అదే, ఎదురు చూపులు చూస్తూ ఉన్నాడు. ఇదిగో జరగబోతుంది, అదిగో జరగబోతుంది అని ఎదురు చూపులు చూస్తూ. ఇంకొక మాట చెప్పిన, ఏనాడు మందమత్తతనం తనకు రానిలేదు. ఎప్పుడు అదే ఆసక్తి, ఎప్పుడు అదే ఆసక్తి. వాగ్దానం పొందుకునే ఆ సమయం వరకు ఆ ఆసక్తి తగ్గిపోకుండా చూచాడు. అదే ఆసక్తి, మందమత్తు తనం, చేసినప్పుడు చూద్దాంలే, జరిగినప్పుడు చూద్దాంలే, చేస్తాడో లేదో, ఇక ఏం చేస్తాడులే, ఇది మందమత్తు తనం అంటే. కానీ అతడిలో అది రాలేదు. ఎప్పుడు ఒక గొప్ప ఆసక్తి. అతడు మొట్టమొదట వాగ్దానం విన్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడో అదే ఇంట్రెస్ట్ తగ్గకుండా, తోత మట్టుకు వాగ్దానం పొందే వరకు అదే ఆసక్తి, అదే ఎదురు చూపులు, అదే విశ్వాసం, అదే ఓర్పు. ఓర్పుతో విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసం తగ్గిపోలేదు, అదేవిధంగా నిరీక్షణ కోల్పోలేదు. అతడు అదే నిరీక్షణ, అదే విశ్వాసంతో ఆసక్తి తగ్గకుండా అలా ఎదురు చూచిన కారణాన అబ్రహాము దేవుడు ఏమన్నాడంటే, ఇంత ఓర్పుగా విశ్వాసం తగ్గకుండా, నిరీక్షణ కోల్పోకుండా, ఆసక్తి తగ్గకుండా ఇంత ఓర్పుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నావు కదా అబ్రహాం అంటూ ఇప్పుడు అబ్రహామును దేవుడు బ్లెస్ చేసినప్పుడు ఆయన నా తోడు అని ప్రమాణం చేసి మరీ బ్లెస్ చేశాడు. అది మనం 13వ వచనంలో చూస్తాం. ఆయన అంటాడు, మరి ఏ వ్యక్తి అంతకన్నా గొప్ప వ్యక్తి మరి ఎవరు లేరు కదా, అందుకే ఆయన తోడు అని ప్రమాణం చేసి మరీ అబ్రహాముకు ఈ ఆశీర్వచనం ఇచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనలో ఇలాంటి ఓర్పు ఉందా? మన ప్రార్థనలకు జవాబు రావటం లేదని ఓర్పు నశించిపోతుందా? విశ్వాసం కోల్పోతున్నామా? ఎదురు చూపులు, నిరీక్షణ కోల్పోతున్నామా? ఆసక్తి మనలో సన్నిధి మీద, ప్రార్థన మీద, భక్తి మీద, స్తుతి మీద ఆసక్తి తగ్గిపోతుందా? అయితే ఇదిగో అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము ఎలాగ విశ్వాసం కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా, ఆసక్తి తగ్గకుండా, ఓర్పుగా ఎలాగైతే ఎదురు చూచి వాగ్దానం పొందుకున్నాడో, మనం కూడా అలా ఎదురు చూస్తే, ఖచ్చితంగా ఆ ఓర్పుతో ఎదురు చూస్తే మన పక్షాన కూడా దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. ఈ రోజున దేవుడు మనకిస్తున్న వాగ్దానం మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు
నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. అబ్రహాము ఎలాగైతే ఓర్పుతో విశ్వాసం తగ్గకుండా నిరీక్షణ కోల్పోకుండా, అదేవిధంగా ప్రభువా అతడు ప్రభువా ఆసక్తి తగ్గకుండా చివరి వరకు కాపాడుకున్నారు. నీ బిడ్డలు కూడా అలా ఉండుటకు తీర్మానం చేసుకున్నారు. కనుకనే నీ బిడ్డలను దయచేసి మీరు ఆశీర్వదించి నిశ్చయంగా విస్తరింపచేసి ఈ వాగ్దానం నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.